అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి కృషితోనే పెదపూడి మండలం కాకినాడ జిల్లాలో అనుసంధానమైందని పెదపూడి మండల నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. పెదపూడి మండలాన్ని కాకినాడ జిల్లాలో కలిపిన ముఖ్యమంత్రి జగన్కు ఎమ్మెల్యే దంపతులు ధన్యవాదాలు తెలిపారు. పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలు పునర్విభజన చేసి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి పూర్తి స్థాయిలో అందాలన్న గొప్ప ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాలను విభజించడం హర్షించదగ్గ విషయమని అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అన్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సౌలభ్యం గురించి ప్రతి పార్లమెంటు కూడా ఒక జిల్లాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ప్రతి గ్రామంలోనూ కూడా గ్రామ సచివాలయాలు ఏర్పాటైనవి. అదేవిధంగా జిల్లాలు కూడా చిన్న జిల్లాలు అయితే పరిపాలన సౌలభ్యం బాగుంటుంది. ఒక కలెక్టరు ఒక ఎస్పీ కూడా చిన్న చిన్న జిల్లాలకు ఉంటే పరిపాలన పైన పూర్తి పట్టు ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా పేద ప్రజలకి కరెక్ట్గా చేరుతున్నాయా లేదా అన్నది కూడా అధికారులకు మరి సరైన అవగాహన ఉంటుంది, సరైన కంట్రోల్ ఉంటుంది అన్న ఉద్దేశంతో చిన్న జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటి తరుణంలో మరి మన రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం నుండి మన అసెంబ్లీ అనుపర్తిలో భాగమైనటువంటి మరి పెదపూడి మండలం కూడా రాజమండ్రిలోనే కలవలసిన పరిస్థితి వచ్చింది. అటువంటిప్పుడు మరి మన జిల్లాలో ఉన్నటువంటి చివరన ఉన్నటువంటి మరి పెదపూడి మండలాన్ని కాకినాడ జిల్లాలో కలపవలసిందిగా కలెక్టర్ గారికి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా మన మండలం ప్రెసిడెంట్ గారు జిల్లా పరిషత్ మరి సభ్యులైనటువంటి వారు మిగతా నాయకుల అధ్యయంలో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి వారికి పెదపూడి మండలాన్ని కాకినాడలో ఎందుకు కలపాలన్న విషయం పైన కూడా పూర్తిగా వారికి వివరించడం జరిగింది. మనం ఇచ్చిన వివరణకు కలెక్టర్ గారు పూర్తిగా సంతృప్తి పొంది ఆయన ఒకటే చెప్పారు, మీరు అడిగిన ఈ డిమాండ్ మాత్రం చాలా న్యాయ సమ్మతమైంది, మీరు అడిగిన దాంట్లో చాలా న్యాయం ఉంది, తప్పనిసరిగా మీరు ఏమైతే చెప్పారో ఈ పాయింట్లన్నీ కూడా చెప్పి నేను రికమెండ్ చేస్తానని కలెక్టర్ గారు కూడా మన నాయకులందరి ముందు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ప్రకారంగానే కలెక్టర్ గారు కూడా మరి రికమెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా అసలు అధికార పార్టీలో ఉండి మరి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే మరి దాన్ని మరి ప్రశ్నించాలి అంటే తప్పనిసరిగా ప్రజలకు ఏది అవసరమైతే అది మనం స్పందించినప్పుడే మన నాయకులు ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి పోయిన ఎలక్షన్లో గతంలో ఎప్పుడు ఎవరికి ఏ ఎమ్మెల్యేకి వారి మెజార్టీ మీ మండలం నుంచి నాకు ఇచ్చారు, మెజార్టీతో గెలిపించారు, ఎందుకు గెలిపించారు దయచేసి అందరూ కూడా మీ మీ ఖాళీగా ఉన్నటువంటి చైర్లో కూర్చుంటారని తెలియజేసుకుంటా ఉన్నాం. రాష్ట్ర ప్రసార కార్యదర్శి రావు, రాష్ట్ర ప్రసార కమిటీ ప్రధాన కార్యదర్శి రావు వెంకటేశ్వరరావు గారిని కూడా